అన్న పరిస్థితి అప్పుడే ఏం చెప్పలేం. నీకేం కాలేదు కానీ వాడు కోలుకుంటే ముందుగా వచ్చేది ఇక్కడికి. బిడ్డలా చూసుకున్న తండ్రిని కాపాడుకోలేకపోయాను. మమ్మల్ని కాపాడాలని చావుకి ఎదురొచ్చిన సాంబాని కాపాడుకోలేకపోయాను. దగ్గరుండి పెళ్లి చేసిన లక్ష్మిని కూడా నేను కాపాడుకోలేకపోయాను. కనీసం వసుధనైనా కాపాడుకోవాలి. వసుధను కాపాడుకుంటానని సాంబాకి మాటిచ్చాను. కార్తీక్ జలజ వాళ్ళిద్దరూ భార్యాభర్తలని మీకు చెప్పిందెవరు? అదిగో ఆవిడే. మొహం తెలియని వాళ్ళొచ్చి ఎవరినో చూపించి తనే నా భర్త అంటే వాళ్ళిద్దరినీ భార్యాభర్తలంటుందా మీ చట్టం? ఏయ్, ఎవరో ఏంటే? నేను కార్తీక్ భార్యని. కలగన్నావా? కలలు కనాల్సిన అవసరం నాకేంటి? అందరి ముందు నేను కార్తీక్ భార్యనయ్యాను. చూడండి ఇన్స్పెక్టర్, కార్తీక్ భార్య అంటే నేను చందుని. నా భర్త చిన్న యాక్సిడెంట్లో గాయపడి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఈ టైంలో ఇలాంటి వాళ్ల మాటలు నమ్మి హాస్పిటల్కి రావటమే తప్పు. అదేంటండి, కార్తీక్ తన భర్త కనీసం చూసే అవకాశం లేకుండా చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. ఇది భార్య ఏంటి? నేను కాక నువ్వు భార్యవా? ఇన్స్పెక్టర్, తను అబద్ధం చెప్తుంది. కార్తీక్ నా భర్త. దీన్ని అరెస్ట్ చేసి లోపల పారేయండి. నా భర్తని నన్ను చూడనివ్వండి. ఏంటి నువ్వు చూసేది? పోనీ ఒకసారి చూడనివ్వండి. నేరుగా ఆయన్నే కలిస్తే మీ ఇద్దరిలో ఎవరు తన భార్య ఆయనే చెప్తారు కదా. చెప్పగలిగే కండిషన్లోనే ఉంటే ఐసీయూలో ఎందుకు ఉంచుతారు? మరి ఈవిడెవరు? కార్తీక్కి ఏమీ కాదని చెప్తున్నాను కదా. ఏం కాదని చెప్పడానికి నువ్వెవరివే? ఇన్స్పెక్టర్, నేను కార్తీక్ భార్యని. నా భర్త నన్ను చూడనిస్తారా లేదా? నా భర్త అన్నావంటే పళ్ళు రాలగొడతాను. నా భర్త నీ భర్త ఎలా అవుతాడే? నీ భర్త ఏంటి? కార్తీక్ నా భర్త. మళ్ళీ ఆ మాట అన్నావంటే మొహం పగిలిపోద్ది. మీరు మీరు కొట్టుకోవడం కాదండి, అసలు కార్తీక్ ఎవరు భర్త చెప్పండి. నా భర్త కాబట్టే, తనకి బాగలేదు కాబట్టే నేను ఇక్కడున్నాను. నువ్వు ఉండాల్సిన అవసరం ఏముందే? నా భర్త దగ్గర నేనుండలేనా? ఎస్ఐ గారు, మర్యాదగా దీన్ని బయటికి పంపిస్తారా లేదా? అదే మాట నేను అంటున్నాను. దీన్ని ఇక్కడి నుంచి పంపించి నా భర్తని నన్ను చూడనివ్వండి, లేకపోతే నేనిక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. నీకు ఆ అవకాశం కూడా ఇవ్వను. ఇంకా ఇలాగే మాట్లాడితే నేనే చంపి అవతలు పారేస్తాను. ఎదురుగా ఎస్ఐ ఉన్నానమ్మా. అందుకే అది నా చేతిలో చావకుండా కాపాడండి. ఎస్ఐ గారు, నేను చెప్తుంది నిజం. ఈ చందు చెప్తున్నవన్నీ అబద్ధాలు. కాదు, నేను చెప్పింది నిజం. కార్తీక్ నా భర్త. కాదు కాదు కాదు, ముమ్మాటికి కార్తీక్ నా భర్తే. కాదు ఇన్స్పెక్టర్ గారు, ఈ జలజ చెప్తుంది మొత్తం అబద్ధం. నేను చెప్పేది నిజం. కావాలంటే ఎక్కడైనా నిరూపిస్తాను. లేదు, నువ్వు నిరూపించలేవు.
నిరూపించి తీరుతాను. ఎలా నిరూపిస్తావు? ఏ ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర? ఎస్ఐ గారు మర్యాదగా చెప్తున్నాను, దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి బయట పారేయండి. దీన్ని తీసుకెళ్లి బయట పడేయండి. నేను చెప్తానే ఉన్నాను కదండి, ఇల్లంతా వెతికితే ఇంట్లో ఎందుకుంటది? ఇదిగో ఇక్కడ తేలింది. వద్దని అంతగా చెప్తే ఇక్కడికి వచ్చిందంట్రా? ఏమండి, మీరు పగతో వచ్చారు, మీ అమ్మాయి ప్రేమతో వచ్చింది, అంతే తేడా. దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు. నా పగ పంచుకోలేకపోయినా ప్రేమ పెంచుకోకుండా ఉంటే చాలంటే దాని దారిలో అది వెళుతూనే ఉంది. ఏమండి, పురాణాల కాలం నుంచి సేమ్ స్టోరీ అండి. హిరణ్యకశిపుడు కడుపున ప్రహ్లాదుడు పట్ల చివరికి ఫైనల్ గా తండ్రికే ఎసర పెట్టాడు. మీకు ఆ పరిస్థితి వచ్చేలా ఉందండి. పగిలి పొద్దు చెప్తున్నా, నాకు రోజు పగిలేదిగా నడుచు. నా కార్తిక్ దగ్గరికి పోనివ్వకుండా నన్ను ఎవరు ఆపుతారో నేను చూస్తాను. ఏంటే నన్ను తోస్తున్నావా? ఎస్ఐ గారు నా భర్తని చూడనివ్వకుండా అడ్డుపడుతుంటే అలా చూస్తూ నిలబడతారేంటి? హాస్పిటల్లో ఉన్న పేషెంట్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే మీరేంటి అలా చూస్తూ నిలబడ్డారు? తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, లేదంటే మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏం యాక్షన్ తీసుకుంటుందో నేను చూస్తాను. ఎస్ఐ గారు ముందు దీన్ని బయటికి గెంటేయండి. ఏమండి, వాతావరణం మెల్లమెల్లగా వేడెక్కుతున్నట్టుందండి. వచ్చేదేదో ఆ చందు లేనప్పుడు రావాలి గాని, నేరుగా వచ్చి ఆ చందుతోనే గొడవ పడుతుంది. ఏదో ఒకటి చేయరా, విషయం స్టేషన్ దాకా పోయింది అనుకో. మనకే నేనా? మీ అమ్మాయినా? నన్ను పట్టు కొట్టుదండి బాబు. కొడితే కొట్టింది లేరా, విడతావా లేదా? విడ నా వల్ల కాదండి. ఒరే, ఇలాంటప్పుడు నువ్వు తప్ప నాకెవరు రా సాయం చేసేది? సెంటిమెంట్ తో నన్ను కొట్టబాకండి. సెంటిమెంట్ కాదురా. ఒరే, ఇలాంటి టైంలోనే నీ పుర్ర పాదరసంలో పనిచేస్తుంది, ఏదో ఒక ఐడియా వేసి దాన్ని తీసుకురారా. ఏమండి, నా టాలెంట్ ను గుర్తించారు కాబట్టి వెళ్తున్నాను, లేకపోతేనా? ఎస్ఐ గారు నన్ను లోపలికి పంపిస్తారా లేదా? దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తారా లేదా? ఈ గోళంత ఎందుకమ్మా? స్టేషన్ పదండి, కేసు ఫైల్ చేస్తే ఎవరు బయటకు వెళ్ళాలి, ఎవరు లోపలికి వెళ్ళాలి తెలిసిపోద్ది. అయ్యో 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 అయ్యో, జలజమ్మ నువ్వు ఇక్కడున్నావా? రా నారాయణ, సమయానికి వచ్చావు. నువ్వైనా చెప్పు, కార్తిక్ నా భర్త కదూ. ఇవి తెలుసా? అంటేనండి, మా మేడం గారు కూతురండి. తెలుసండి. లోపల కార్తిక్ అనే పేషెంట్ ఉన్నాడు, అతనికి ఇడేమవుతుంది? ఏమవుతుందంటే ఏమీ కాదండి. నారాయణ, మరి ఇవి తన భర్త ఉంటుంది, అందరినీ ఎలాగే అంట సార్. ఏమా అతను వదిలే, నువ్వు చెప్పవా సార్? ఎర్రగడ్డలో పెడితే పరువు పోద్దని ఇంట్లో పెట్టుకున్నాం సార్. పాపం పిచ్చిది. పిచ్చిదా? అవునండి. నాకు పిచ్చి అంటావు నిన్ను? ఏమండి, పిచ్చోడిని పిచ్చోడి అంటే కోపం రావడం కామన్ అండి, మీరేం పట్టించుకోకండి. అనవసరంగా టైం వేసేసా కదమ్మా. ఎస్ఐ గారు వీడు అబద్ధం చెప్తున్నాడు, నాకు పిచ్చి ఏంటండి? లోపలున్నది నా భర్త. ఎంతమందిని ఇలా అంటావమ్మా? ఎస్ఐ గారు, ఈ పర్సనాలిటీని లాక్కెళ్ళటం కష్టం గానీ కొంచెం మీ వాళ్ళు పంపించి హెల్ప్ చేస్తారా? కాసేపు ఆగితే మిమ్మల్ని కూడా భర్తనేస్తుంది. సరేనమ్మా, నీ భర్త అంటున్నావు కదా, తర్వాత చూద్దుగానే నువ్వు వెళ్ళు. ఇదిగో ఎస్ఐ గారు తర్వాత చూద్దుగానే అంటున్నారు కదా, మళ్ళీ చూద్దుగానే పద. నిన్ను తీకు తీసుకు చంపేస్తాను. అట్టాగే చంపేద్దరు గానీ, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఆవిడ ఎలాగో చంపేస్తే. అమ్మా, మీకు అడ్డం లేకుండా తీసుకెళ్ళడానికి వచ్చానే తప్ప అంతకుమించి ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదమ్మా. దయచేసి నన్ను మనసులో పెట్టుకోపోకండి. సరే తీసుకెళ్ళి తీసుకెళ్ళి పదండి. ఇదిగో ఇంకాసేపు ఇక్కడే ఉంటే మేము చూసుకోవటానికి కూడా మీరుండరు. మీకు ఏమొద్దు అనే భయంతో మీ అమ్మగారు బయట వెయిట్ చేస్తున్నారు. ఆవిడ కోసమైనా అరవకుండా రండి, అది విషయం. ఏమండి చెప్పేశానండి, రండి అమ్మా. రామ్మా, మా అమ్మ కాదు మా తల్లి కాదు, రామ్మా.
సారీ మేడం ఆవిడ పిచ్చిదని తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఏమనుకోకండి పర్వాలేదు వెళ్ళొస్తానండి ఆల్ ది బెస్ట్ నారాయణగడొచ్చి ఏదో ఒకటి చేసి నిన్ను తీసుకురమ్మని చెప్పి నేను పంపిస్తానే వాడు వచ్చాడు తెలివిగా నిన్ను తీసుకురాకపోయి ఉంటే నీతో పాటు మేము లోపల కూర్చోవాల్సి వచ్చేది నేను కార్తిక్ ని కలిస్తే మనల్ని లోపల ఎందుకు కూర్చోబెడతారు ఎందుకు కూర్చోబెట్రే ఆ నువ్వేమో నా కార్తిక్ అంటావు అచ్చందు కూడా నా కార్తికే అంటుంది ఏంటి అని పోలీసులు ఆరా తీశారు అనుకో నువ్వు చేసిన యాక్సిడెంట్లు కిడ్నీ డ్రామాలు అన్ని బయటపడి నీ పుణ్యమా అని మేము చేసిన ఘన కార్యాలు కూడా బయటపడి అందరం లోపల కూర్చునేవాళ్ళం అమ్మమ్మ తీసుకురా తీసుకురా అంటే ఏమనుకున్నాను గాని తీసుకురాకపోతే ఇంతుండేదా జలజ ఇలాంటి పిచ్చి పనులు ఇంకోసారి చేయకు కార్తీక్ ని చూడకుండా నేను ఉండలేను మమ్మీ కార్తీక్ 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 నాకంటే ఎక్కువైపోయాడు వాడు నీకన్నా ఎక్కువే నీకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ అని మా జీవితాలతో ఎందుకమ్మా ఆడుకుంటారు కొద్దిలో తప్పిపోయింది గాని లేకపోతే చెర్లపల్లి జైల్లో చెప్పుగూడు పెట్టించేవాళ్ళు నా కార్తీక్ కోసం జైలుకేంటి శ్మశానానికైనా వెళ్తాను వెళ్తే నువ్వు ఒక్కదాని వెళ్ళమ్మా తోడుగా మమ్మల్ని ఎందుకు చెప్పు ప్రేమ ప్రేమ అంటూ ప్రతిసారి నా పగ కట్టుపడుతున్నావు నా ప్రేమ కన్నా నీ పగ గొప్పది కాదు ప్రేమ కి పెళ్ళైతే వయసైపోతుంది కానీ పగ జీవితాంతం బతికే ఉంటుంది మళ్ళీ ఇలా చేసావనుకో కూతురువని కూడా చూడను అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే ఆ రోజు కార్తీక్ మీద నువ్వు హత్య ప్రయత్నం చేసుండకపోతే ఈ రోజు నా భర్తని నేను కళ్ళారా చూసుకునేదాన్ని ఆ అదృష్టాన్ని కూడా నోచుకోకుండా చేసి ఇప్పుడు పిచ్చిదాన్ని చేశావు అన్ని నువ్వు చేసి మళ్ళీ నన్ను అంటున్నావు చూడు ఇంకొకసారి నువ్వు నా కార్తీక్ విషయంలో అడ్డుపడితే తల్లివని కూడా చూడను ఆ మీరు మీరు చూసుకోబోబట్టే మధ్యలో వాళ్ళు చీరగొట్టి వెళ్తున్నారు ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వండమ్మా రేయ్ కాంప్రమైజ్ అది నా డిక్షనరీలోనే లేదు ఆ ఏమన్నారు ఏమన్నారు ఏది మళ్ళీసారి చెప్పండి ఇన్నిసార్లు తనినా మీరు వెనక్కి తగ్గలేదంటే ఈ పదం మీ డిక్షనరీలో లేనట్టే ఉన్నమాట అంటే కొడతారండి ఇంకొక మాట మాట్లాడావు చంపుతా జలజ కార్తీక్ ని చూడాలనుకుంటే చూసుకో అంతేగాని వాళ్లతోటి వీళ్లతోటి గొడవపడి విషయం పోలీసుల దాకా తీసుకెళ్లి కొత్త సమస్యలు తీసుకురాకు ఓహో అదేనమ్మా ఊళ్ళో వాళ్ళందరూ ఎలాగో మనల్ని తన్నారు కదా పోలీసు వాళ్ళతో కూడా తన్ను తింటాం ఎందుకు అంటున్నారు అంతే కదండి కుక్కబుద్ధి కుక్కబుద్ధి ఎన్ని తన్నులు తిన్నా బూడిదలో పడుకుంటాం అనుకుంటుందా నేను అంతేలేండి చూడు నా కార్తీక్ విషయంలో నీ మాట కాదు కదా చివరికి ఆ దేవుడి మాట కూడా వినను బిడ్డని నేననుకుంటున్నాను తల్లి అనేది అనుకోవాలా చూసావా చూసావా అది ఎలా మాట్లాడుతుందో ఒరే నారాయణ నాకు సాయం చేసి పెట్టరా అర్థమైందండి నాకు ఓపిక లేదురా నా చేత్తో నిన్ను నువ్వే కొట్టుకోరా అంటారు అంతే కదా కానివ్వండి కాదు చెప్పేది వినరా దానికి ఎంత చెప్పినా ఆ కార్తీక్ గడి విషయంలో ఎవ్వరి మాట వినడం లేదు నువ్వే ఏదో ఒక ప్లాన్ చేసి ఆ కార్తీక్ గడి అడ్డు తొలగించరా
నువ్వడిగినంత దక్షిణిస్తానరా నీకు. ఏమండి, మీ దెబ్బలు కాసేవాడు మీ బాధను మోసేవాడు ఈ నారాయణ ఒక్కడే కదండి. నాకు చెప్పారు కదా వదిలేసేయండి, నేను చూసుకుంటాను. ఏమండి ఏమండి, ఇక్కడ కూర్చుంటే బాగుండదు కానీ బయలుదేరదాం రండి. ఉదయం నుంచి ఏం తినలేదా? ఏ ఒంట్లో బాలేదా? మీరు సంతోషంగా ఉండాలని వరలక్ష్మి వ్రతం చేశాను. ఒంటిపూటున్నాను. నా గురించి వ్రతమా? వరలక్ష్మి వ్రతం చేసి ముత్తైదుల ఆశీర్వాదం తీసుకుంటే భర్త ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉంటారట. ఇప్పుడు నాకేమైందని? ఇంకా ఏం కావాలి? మీ మీద శత్రువులు పగ తీర్చుకోవాలని చూస్తున్నారు. మిమ్మల్ని మాకు దూరం చేయాలని ఎవరెవరో వచ్చి మీ గురించి మాకు చెప్తున్నారు. అందుకే వ్రతం చేస్తే కీడంతా పోయి మీరు హాయిగా ఉంటారని ముత్తైదుల్ని పిలిచి వ్రతం చేశాను. నా గురించి నువ్వు తిండి మానేటువంటి వస్తా? మీ గురించి కాకపోతే ఇంకెవరి గురించి మానేస్తాను? మీరు బాగుంటేనే కదండి నేను బాగుండేది. సరే పద, భోంచేద్దాం. ఏమైంది? పొద్దుటి నుంచి ఏం తినలేదు కదా, అందుకే ఒళ్ళు తూలుతున్నట్టు అనిపిస్తోంది. సరే పద, భోంచేదు కానీ. నేను తింటాను, ఇవ్వండి. పర్వాలేదు, నేను పెడతాను తిను. ఇంకెప్పుడు ఇలాంటి వ్రతాలు చేయకొస్తా? తిండి మానేసి పూజలు చేస్తే ప్రాణానికి ప్రమాదం ఉండదు అంటే ప్రపంచంలో చావనేదే ఉండదు. పూజలు చేసేది చావు ఉండదు అని కాదండి, అర్ధాయుష్ ఉండకూడదని. అందుకే ప్రతి ఆడది భర్త బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటుంది. అంతేకాని తను బాగుండాలని ఏ ఆడది కోరుకోదు. మన చేతిలో లేని దాని గురించి మనం ఏం చేసి ప్రయోజనం ఏముంది? మన చేతిలో లేదని రేపటి గురించి ఆలోచించకుండా ఉంటామా? మన చేతిలో లేదని పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించకుండా ఉంటామా? మన చేతిలో లేదని మన భవిష్యత్తు గురించి వదిలేస్తామా? లేని దాని మీదే మనిషికి ఎక్కువ ఆశ ఉంటుందండి. చావు ఎలాగో ఒకరోజు వస్తుందని తెలుసు, కానీ అదొచ్చిన రోజు మీ ఒళ్ళో మీ కళ్ళల్లోకి చూస్తూ
చనిపోవాలన్నదే నా ఆశ.